మారింది అంటున్నారు బుగ్గన గారు. ఏపీ బడ్జెట్పై మాజీ మంత్రి బుగ్గన సెటైర్లు ఇదంతా కూడా అన్ని రహస్యాలు తెలుసు బుగ్గనకు, జగన్ కోటలో తెలుసు, ఇక్కడ తెలుసు. పైగా జగన్కి ఆయన స్కూల్ అప్పటి నుంచి క్లాస్మేట్. జగన్ బడ్జెట్ మీద నేను కూడా నిన్న వ్యాఖ్యానాలు చేశాను, ఇది ఒక లాంఛనప్రాయంగా పెట్టిన తప్ప ఇంకోటి కాదని. చాలా పథకాలు ఇంకా అమల్లోకి రాలేదు, అందులో కూడా ఏమీ సందేహం లేదు. ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఆర్థిక పరిస్థితి బాగలేదన్న విషయాన్ని గుర్తించి కేంద్రం నుంచి అదనంగా నిధులు తెచ్చుకోవటం అవన్నీ చేయాలి. కేంద్రాన్ని ఏమో ఏమి అనగలిగిన పరిస్థితి కూడా లేదు. మొన్నే కదా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల సమావేశం అది ఇది అంటున్నారు. కానీ బుగ్గన రాజకీయంగా చేసే విమర్శలు చేశారు. కానీ రెండు విషయాల్లో, ఒకటి బుగ్గనతో ఆయన పాయింట్ను మనం అంగీకరించవచ్చు, రెండో విషయంలో ఆయన డిమాండ్ను మనం ఒప్పుకోలేము. అదేంటంటే అప్పులు, అప్పులు చాలా ఎక్కువగా 10 లక్షల కోట్లు 12 లక్షల కోట్లు. నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్లో చెప్పిన లేదా ప్రశ్నకు సమాధానంగా చెప్పిన లెక్కలకు ఇక్కడ చలామణి అయిన లెక్కలకు చాలా తేడా. ఈ విషయం మనం మాట్లాడడం, పురంధేశ్వరి కూడా వాళ్ళ ఆర్థిక మంత్రి చెప్పిన లెక్కకు తేడాగా మాట్లాడుతున్నారు. ఏంటంటే ఆమె మళ్ళీ వాళ్లకు మెయిల్ పంపడమో వెళ్ళి వివరించి రావడమో ఏదో చేశారు. ఇప్పుడు బుగ్గన ఏమంటారంటే, మేము అప్పుడు ఎంత చెప్పాము, మీరు అంతే చెప్పారు. మేము 483,000 కోట్లు అప్పు ఉందని 2023-24 బడ్జెట్లో చూపించాము. మీరు ఇప్పుడు 494,000 కోట్లు ఉందని మీరు చూపించారు. దాదాపు 2:1 అంటూనే కార్పొరేషన్ల అప్పులు ఎలా కలుపుతారు అని. ఇది రాజకీయ పంచాయతీ, తెలుగుదేశం ఉంటే వీళ్ళు కలుపుతుంటారు, వీళ్ళుంటే వాళ్ళు కలుపుతుంటారు. అందుకని అది కాదు. కానీ అయితే బుగ్గన ఇందుకోసం చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి అంటాడు. ఈ క్షమాపణలు చెప్పడం అనే మా వ్యవహారం మొదలు పెడితే రోజు మన సమయం అంతా క్షమాపణలకే సరిపోతుంది. ఇప్పుడు జగన్ ఎన్నిసార్లు క్షమాపణలు చెప్పాలి, చంద్రబాబు ఎన్నిసార్లు చెప్పాలి, ప్రత్యేక హోదా ఇస్తానని ఇవ్వనటువంటి మోడీ గారు ఎన్నిసార్లు చెప్పాలి. సో ఈ క్షమాపణల కార్యక్రమం వద్దు. కానీ ఆర్థిక పరిస్థితిని ఎలా మెరుగుపరచుకోవాలి అన్నది మా గత ఆర్థిక మంత్రి, ఇప్పటి ఆర్థిక మంత్రి కూడా బాగాలేదు పరిస్థితి అని చెప్తున్నారు. దాని మీద దృష్టి పెట్టడం చాలా అవసరం. బుగ్గనకు బహుశా ఇప్పటికి ఎవరో ఒకరు సమాధానం చెప్పడం కూడా మొదలు పెట్టే ఉంటారు. అందుకని ఆయన కూడా కార్పొరేషన్ అప్పులు కలపలేదు అంటే ఉన్నాయని ఒప్పుకుంటున్నారు కదా. సో ఇన్ ప్రిన్సిపల్ టెక్నికల్గా సమర్థించుకోవటం తప్ప, ఓకే, ప్రాక్టికల్గా కార్పొరేషన్ అప్పులు కలిపితే ఈ సంఖ్య కూడా పెరుగుతుంది మళ్ళీ. అంతా సార్ అటాక్ మోడ్లోకి దిగుతున్నారా వైసీపీ ఈ వైఖరి చూస్తుంటే? క్షమాపణలు చెప్పమని ప్రెస్ మీట్లు పెట్టి అసెంబ్లీ లోపల వీటన్నింటినీ మనం కలపలేము. సరే యనమల రామకృష్ణుడు ఇదివరకు ఎప్పుడు లెక్కలు ఆయన చెప్పేవాడు, ఇప్పుడు ఈయన మాజీ ఆర్థిక మంత్రి కాబట్టి ఏం చెప్తున్నాడు. పార్లమెంటరీ డెమోక్రసీలో ఇవన్నీ ఎవరు గతంలో ఆ శాఖ చూసారో చేస్తుంటారు. కానీ ఇక్కడ ప్రధానమైన అటాక్ మోడ్లో దిగితే సభలోకే వెళ్ళేవాళ్ళు కదా, సభలోకి వెళ్ళలేదు కదా. సభ బయట ఎంత అటాక్ చేస్తే ఇంకేముంది, దానికి ఏమి రాజకీయ విమర్శ అవుతుంది కానీ ఇంకోటి కాదు కదా. అందువల్ల క్షమాపణ ఎవరు చెప్పరు, బహుశా ఎదురుదాడి ఎదురుకి సిద్ధంగా ఉండడం చాలా అవసరం, చాలా జరుగుతుంది. కానీ టీడీపీ ప్రభుత్వం కూడా అంటే ఒక బుగ్గన ఆయన అంటే మీరు అడగవచ్చు, కమ్యూనిస్టులు అదే విమర్శ చేశారు, కాంగ్రెస్ పార్టీ అదే విమర్శ చేసింది. ఇప్పుడు అమ్మ దేవేన అదే అమ్మ దేవేన తల్లి దేవేన, అమ్మకు వందనం తల్లికి వందనం, తల్లికి వందనం. దాంట్లో ఇంత ఉండాలి ఇంత ఉంది అని లెక్కలు చేయాలి. లెక్కలు అయితే కాదనడానికి ఏం లేదు కదా. అనేక పథకాలకు తగినంతగా రాలేదు, ఇంకోటి 4 నెలలకే. కాబట్టి సమస్య ఉంది, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, అందులో సందేహం లేదు. విధానపరమైన విమర్శలను మనం ఏమి రాజకీయంగా తప్పుపట్టలేము. విమర్శ రావాలి, మీడియా విమర్శిస్తుంది, రాజకీయ పార్టీలు విమర్శిస్తాయి, ఇవన్నీ స్వీకరించి ఎలా దిద్దుకోవాలో చూడాలి. సార్ జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి ఆ రకంగా ఉంటే, షర్మి గారి వైఖరి ఇంకో రకంగా ఉంటుంది. అసలు షర్మిల ఎవరిని టార్గెట్ చేయాలి, అధికారంలో ఉన్న వాళ్ళని టార్గెట్ చేయాలా?